హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద చానెక్ క్యాష్ మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ బుల్ కుమితే భయపడతారు కానీ నేను తుమ్మితే చాలు అంటుంది బల్లుకం సో మార్కెట్లో ఈరోజు వచ్చిన ఫాల్డౌన్కి కారణాలు ఏంటి హెచ్డిఎఫ్సి ఎంఎస్సిఐ ఆ ఇష్యూ ఏంటి దానివల్ల పడటం వల్ల మనకి ఏదైనా ఆపర్చునిటీస్ ఏదైనా ఉన్నాయా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కానీ హెచ్డిఎఫ్సి లిమిటెడ్లో కానీ బై ఆపర్చునిటీస్ ఎక్కడ తీసుకోవచ్చు ఆ అప్డేట్స్ గురించి చూద్దాం అలాగే మణప్పరం గురించి సో కీలకమైన అప్డేట్ అనమాట సో మిస్ అయ్యద్ది వీడియోని అట్లాగే బ్రిటానియాకి సంబంధించి ఫెడరల్ బ్యాంక్ సింఫనీ వీటికి సంబంధించిన క్యూ ఫోర్ రిజల్ట్స్ వచ్చాయి వాటికి సంబంధించిన అనాలసిస్ చూస్తూ నిఫ్టీలో ఏం జరిగింది ఏం జరగబోతుంది సో బ్యాంక్ నిఫ్టీ యొక్క కథ ఏంటి ఆ విషయాలు చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ముఖ్యంగా ఏంటంటే మనం డిస్కస్ చేసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే మణపురం ఫైనాన్స్ ఎందుకంటే మన పోర్ట్ఫోలియోలో వన్ ఆఫ్ ది స్టాక్ అది మణపురం ఫైనాన్స్ సో మన స్ట్రాంగ్ కంపెనీ స్ట్రాంగ్ బిజినెస్ అలాగే హానెస్ట్ మేనేజ్మెంట్ అని చెప్పి మనం బిలీవ్ చేశాం అయితే ఏంటంటే ఇక్కడ ఇష్యూస్ నడుస్తున్నాయి మీ అందరికీ తెలిసిన విషయమే కదా సో ఈడీ దాడి చేసింది వాళ్ళ మీద సో వాళ్ళు ఏమో కారణంగా ఏదో చెప్తున్నారు టూ థౌజండ్ ట్వెల్వ్ అని ఈ ల్యాక్స్ అని ఆ ల్యాక్స్ అని చెప్పి చెప్తున్నారు వ్యవహారం ఏమో డిఫరెంట్గా ఉంది సో అయితే ఏంటంటే అనిశ్చిత అనేది ఉంది మనకి ఇన్ఫర్మేషన్ క్లారిటీ లేదు సో ఎందుకనంటే మేనేజ్మెంట్ సరిగ్గా చెప్పట్లేదు అని అనిపిస్తుంది నాకు సో ఇలాంటప్పుడు ఏంటంటే సెన్స్ వాడి సో మనం ఏంటంటే ఎగ్జిట్ అయ్యాము మణిపురం ఫైనాన్స్ని మీలో చాలామంది ఎయిటీకి నైంటీకి హండ్రెడ్కి అలాగే కొనుంటారు అది పైన హయర్ లెవెల్లో నేను ఇవ్వలేదు ఎవరైనా హయ్యర్ లెవెల్లో కొన్నారు ఇన్వెస్ట్మెంట్ చేశారంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ అది టూ థౌజండ్ ట్వంటీ వన్లో యాడ్ చేసాం వన్ ఫిఫ్టీ అరౌండ్ వన్ సిక్స్టీ అరౌండ్ సో కాబట్టి ఏంటంటే తర్వాత యాడ్ చేసిన వాళ్ళు ఎవరు కూడా తక్కువకే యాడ్ చేశారు ఎయిటీ నైన్టీ హండ్రెడ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అని యాడ్ చేయడం అనేది జరిగింది హండ్రెడ్ వన్ వన్ నాట్ ఫైవ్ హార్డ్లీ కాబట్టి ఏంటంటే కాస్ట్ టు కాస్ట్ వచ్చింది సరే ప్రైస్ పాయింట్ పక్కన పెడితే కనుక ఒకసారి చార్ట్లో ఏం జరుగుతుందో చెప్తాను ఎందుకంటే ఇన్ఫర్మేషన్ మణిపురం నుంచి ఏమో ఉంది సో ఈడీ నుంచి అక్కడ మనకు వస్తున్న అప్డేట్లు ఏంటంటే అంటే ఈడీ ఇలా చేసిందని మనకి సోషల్ మీడియాలో కానీ టీవీ ఛానల్లో కానీ కనిపిస్తున్న అప్డేట్స్ ఏమో డిఫరెంట్గా ఉన్నాయి కదా సో అందువల్ల ఏంటంటే ఇలాంటప్పుడు ఏంటంటే చార్ట్లో ఏం జరుగుతుందనేది చూస్తాను ఎందుకని ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ దగ్గర ఏంటంటే మనకన్నా బెటర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో డెఫినెట్గా మనకన్నా బెటర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూద్దాం పదండి చార్ట్ చూడండి సార్ మణిపురం ఫైనాన్స్కి సంబంధించి సో ఈ బిగ్ క్యాన్లో వచ్చింది అంటే ఈడీ రైట్స్ అని అనుకోవచ్చు అలాగే నిన్న మాట్లాడుకున్నాం కదా మణిపురం ఫైనాన్స్ వాళ్ళు క్లారిటీ ఇచ్చారు సమ్ టూ థౌసండ్ ట్వెల్ అని కొన్ని ల్యాక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అని కానీ ఏంటంటే కదలికలో ఏంటంటే సో పూర్తి మార్పు లేదు ఎందుకనంటే సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా సాటిస్ఫై అవ్వలేదు మార్కెట్ అట్లాగేంటంటే ఈడీ రైడ్ చేస్తుంది కదా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చితే కానీ వాళ్ళు పైకి వెళ్ళరు చేద్దాం అనుకున్న వాళ్ళు సో ఈ ఈరోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ సో ప్రమోటర్ యొక్క షేర్స్ని ఏం చేసింది అంటే ఈడీ సో హోల్డ్ పెట్టింది అనమాట వాళ్ళు అమ్మకుండా ఫ్రీజ్ చేసేసింది అలాగే కొంత అమౌంట్ను కూడా మనకి బ్లాక్ చేసింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ కనిపిస్తూ ఉంది ఏదైనా కానీ నాకు సెన్స్ ఏం చెప్తుంది అని అంటే చూడండి ఇది టర్నింగ్ పాయింట్ సో ఈ టర్నింగ్ పాయింట్లో లైట్గా బౌన్స్ రావడం సహజం కానీ ఈ టర్నింగ్ పాయింట్ని కూడా ఇంత స్పీడ్గా హిట్ చేసింది అని అంటే ఇన్స్ట్యూషల్ ప్లేయర్స్ యొక్క ఇంటెన్షన్ అయితే కనుక ఇంకా వాళ్ళు ఏంటంటే కిందకి వెళ్ళాలనే ఉద్దేశంలో ఉన్నారు టెక్నికల్గా అందులో డౌటే లేదు అయితే ఈ ఇష్యూ నుంచి క్లారిటీ ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చేసింది అనుకోండి మీడియాలోకి సో అప్పుడు ఏంటంటే డెఫినెట్గా ర్యాలీ వచ్చేస్తుంది సో అది మనం ఏం చేయలేం కాకపోతే ఏంటంటే మీడియాలో కనిపించే కన్నా ముందే మనం చాట్ని జాగ్రత్తగా అభివృద్ధి చేస్తే ముందే తెలుస్తుంది బయంగ్ వస్తుందనే విషయం తెలుస్తుంది కాకపోతే ఏంటంటే సో ఇక్కడ ఉన్న చాట్ ప్రకారం ఇప్పుడున్న దాని పరిస్థితి ప్రకారం అయితే కనుక కిందకి వెళ్తారు అందులో డౌటే లేదు సో నాకు ఫ్రెష్ బయంగ్ ఎప్పుడు వస్తుంది అనేది మనం చెప్పలేము ఎందుకంటే దా ఇష్యూ నుంచి వాళ్ళు బయటకు వస్తే కానీ ఫ్రెష్ బయింగ్ రాదు కదా అట్లీస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ రావాలి సో ఇష్యూ నుంచి వాళ్ళు బయటపడతారని ఇన్ఫర్మేషన్ రావాలి కానీ సో వాళ్ళు బయటపడకపోయినా సో మనకి ఇక్కడ ఈడీ ఇలా చేసేసి ఏదైనా ఆర్బిఐ ఫైన్ వేయటం అట్లాంటివి ఏదైనా జరిగితే సో మనకి ఇంకా బ్యాడ్గా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కదా స్టాక్ ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అనేది చూస్తే కనుక నాకైతే కనుక సో ఈ పట్ల స్టాక్కి సేఫ్ అంటే ఫార్టీ వన్ ఫిఫ్టీ టూ అంటాను ఇప్పుడున్న చార్ట్కి ఖచ్చితంగా ఫార్టీ వన్ ఫిఫ్టీ టూకి వస్తుందా అని అంటే అది చెప్పలేము ఇప్పుడు వచ్చే ప్యానిక్ థింగ్ని బట్టి అక్కడ దాకా రావచ్చు అక్కడైతే ఆర్డర్స్ ఉన్నాయి సో అక్కడికి వస్తే కనుక అప్పుడున్న ఇష్యూ ఏంటి సో దాన్ని రిజాల్వ్ అవుతుందా లేదా దాన్ని బట్టి మణిపురంకి ఎంత వాల్యూషన్ చేయొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిఫ్టీ టూ ఫార్టీ వన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేనైతే కనుక సో ఇష్యూ ఇలా కొనసాగినా కూడా ఫార్టీ వన్ ఫిఫ్టీ టూ దగ్గర అవ్వచ్చు స్టాక్ అనేది నేను అనుకుంటున్నాను కాబట్టి అక్కడ ఒకసారి చూద్దాం సో అయితే చాలామందికి అంటే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు చాలామందికి మణిపురం వల్ల అయితే కనుక నష్టం లేదు టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు మణిపురంలో కొంత నష్టం తీసుకోక తప్పదనమాట అయితే ఏంటంటే మనకి క్లారిటీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏంటంటే ఆ ఫిఫ్టీ టు ఫార్టీ వన్కి దొరికితే కనుక మరొకసారి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాం ఎందుకంటే ఏం జరుగుతుంది అనేది ఫుల్ క్లారిటీ అయితే కనుక మనకి లేదు కాబట్టి వి నీడ్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ వి నీడ్ పేషెన్స్ అని చెప్పి చెప్తానమాట సో ఇప్పుడైతే కనుక నా దగ్గర ఉన్న హోల్డింగ్ని అయితే మణిపురంలో ఎగ్జిట్ చేయడం అనేది జరిగింది మీకు కూడా వ్యూ అనేది చెప్పాను సో మీరు వీడియోలో డిస్కస్ చేసేవి అలాగే థింగ్స్ అన్నీ కూడా ఏంటంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేశాయన్ని కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు అందువల్ల మీరు రీసెర్చ్ చేసుకోవాలి లేదా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే డెసిషన్స్ అనేవి తీసుకోవాలి చూడండి సార్ నిఫ్టీ గురించి మాట్లాడే ముందు నిఫ్టీ అంతలా పతనం అవడానికి కారణం ఏంటి సడన్గా అంటే సో మనకి గ్లోబల్ ఇష్యూస్ కాదు లోకల్ ఇష్యూస్ అనమాట కాకపోతే ఇక్కడ చూడండి హెచ్డిఎఫ్సి బ్యాంకు హెచ్డిఎఫ్సి లిమిటెడ్ మెర్జ్ అవుతుంది కదా చూడండి ఎంఎస్సిఐ అంటే ఏంటంటే గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్ అది సో గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్ అంటే ఎంఎస్సిఐలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాకుండా హెచ్డిఎఫ్సి లిమిటెడ్ ఉంది కదా అది ఆల్రెడీ ఉంది అయితే హెచ్డిఎఫ్సి బ్యాంకు హెచ్డిఎఫ్సి లిమిటెడ్ మెర్జ్ అవ్వటం వల్ల హెచ్డిఎఫ్సి బ్యాంకు ఉన్న వెయిటేజ్ కూడా ఏంటంటే కలిసి సో గ్లోబల్గా అంటే ఈ ఎంఎస్సిఐ ఇండెక్స్లో ఏంటంటే హెవీ వెయిటేజ్ అవుతుంది కాబట్టి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో పీపుల్ ఊహించారు కానీ ఇప్పుడు ఎంఎస్సిఐ వాళ్ళు తీసుకున్న డెషన్ ఏంటంటే వెయిటేజ్ వన్ ప్లస్ వన్ వన్ కాదు అంటే వన్ ప్లస్ వన్ అంటే ఇద్దరు రెండు అంటే రెండు వెయిటేజీలు కలిపి సో హండ్రెడ్ ప్లస్ ఒకటి హండ్రెడ్ ఒకటి ఎయిటీ అనుకుందాం హండ్రెడ్ ప్లస్ ఎయిటీ వన్ ఎయిటీ కదా కానీ అలా కాదు సో హండ్రెడ్ ప్లస్ ఎయిటీ వన్ ఎయిటీ బై టూ అంటే ఏంటంటే పాయింట్ ఫైవ్ జీరో పర్సెంటేజ్ మాత్రమే వెయిటేజ్ ఇస్తాం అంటే ఈ మెర్జ్ అవ్వటం వల్ల టోటల్ వెయిటేజ్లో హాఫ్ మాత్రమే ఇండెక్స్లో యాడ్ చేస్తాము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఎంఎస్సిఐ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చినట్లుగా వాళ్ళు చెప్తున్నారనమాట సో అయితే ఏంటంటే ఇలా జరిగితే ఏమవుతుందంటే ఆల్రెడీ హెచ్డిఎఫ్సి లిమిటెడ్కి ఇండివిజువల్గా ఈ ఎంఎస్సీఐలో ఉన్న వెయిటేజ్ కన్నా కూడా తగ్గిపోతుంది సో రెండు కలవటం వల్ల బెనిఫిట్ కొత్త ఇన్వెస్ట్మెంట్స్ దేవుడెరుగు సో రెండు కలవటం వల్ల ఏంటంటే ఇక్కడ ఉన్న వీటేజ్ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఈ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ మనీ అనేది మార్కెట్ నుంచి వెళ్ళిపోతుంది అంటే చూడండి ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు సో అది ఇప్పుడన్నా డిస్కస్ చేసుకుందాం కంపెనీ మార్కెట్ క్యాప్ అంటే మీ అందరిలో మీలో చాలామందికి తెలుసు బిజినెస్కి తెలియకపోవచ్చు మార్కెట్ క్యాప్ అంటే మీలో చాలా మందికి తెలుసు కానీ సో ప్రమోటర్ దగ్గర ఉన్నది కాకుండా స్టాక్ మార్కెట్లో ఉన్న మార్కెట్ క్యాప్ని ఏమంటారు అంటే ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ అంటారు అది తగ్గిపోతుంది సో అంటే ఇండెక్స్లో వెయిటేజ్ తగ్గిపోతుంది ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ తగ్గిపోతుంది కాబట్టి ఏంటంటే అంటే ఇన్ఫ్లో అంటే ఎఫ్ఐఎస్ యొక్క ఇన్ఫ్లో అట్లాంటి ఫారిన్ ఫండ్స్ కానీ ఇట్లాంటివి ఎంఐ అంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇట్లాంటి వాళ్ళ ఇన్ఫ్లో తగ్గుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాక్ని డిస్కౌంట్ చేశారు కానీ దీన్ని నెగిటివ్గా చూడాలంటే చూడండి వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది ఉండదు సో మళ్ళీ స్టాక్ గెయిన్ అయిపోతుంది కొంచెం టెంపరీగా పడ్డా కూడా కాకపోతే ఏంటంటే ఈ వెయిటేజ్ తగ్గుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే టెంపరీగా అయితే కనుక ఈ స్టాక్స్ని డిస్కౌంట్ అవటం హెవీ వెయిటేజ్ స్టాక్స్ కాబట్టి మన నిఫ్టీలో సో నిఫ్టీ కూడా డిస్కౌంట్ అవడం అనేది కమింగ్ ట్రేడింగ్ సెషన్స్లో మనం చూస్తాం ఆ సిమ్టమే ఇవాళ వచ్చింది ఒక్కసారి మనం ఇంట్రాడే ఏం చేసామో కూడా చూద్దాం పదండి చూడండి సో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనం ఫైవ్ సక్సెస్ఫుల్ ట్రేడ్స్ తర్వాత ఈరోజు ఏంటంటే స్టాప్ లాస్ తీసుకోవాల్సి వచ్చింది సో ఎందుకని అంటే సో మనకి సడన్గా ఏంటంటే మార్కెట్ ఓపెన్ అవడం గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది చాలా డిస్కౌంట్ అయ్యింది సో అలాగే పడిన క్యాండిల్ ఫార్మేషన్ చూసి ఏంటంటే పైకి వస్తుందనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎందుకంటే ఆల్రెడీ చాలా డిస్కౌంట్ అయింది కదా ఈ న్యూస్ డిస్కౌంట్ అయింది ఆల్రెడీ ఫైవ్ పర్సెంటేజ్ ఆల్రెడీ హెచ్డిఎఫ్సి బ్యాంకు హెచ్డిఎఫ్సి లిమిటెడ్ రెండు కూడా డిస్కౌంట్ అయ్యే మార్కెట్లో ఓపెన్ అయ్యాయి కాబట్టి ఏంటంటే సో లోయల్ లెవెల్ నుంచి బయర్ వస్తున్నాడు ఓవరాల్గా మార్కెట్ ట్రెండ్ పైకుంది అలాగే ఈ ఇష్యూ అనేది బ్యాంక్స్ యొక్క ఫండమెంటల్ ఇష్యూ అయితే కాదు కదా ఎవరో ఇన్వెస్ట్మెంట్ వస్తారు ఫారెన్ ఫ్లోస్ వస్తాయి తగ్గిపోతాయి ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ తగ్గుతుంది ఆ ఇండెక్స్లో వెయిటేజ్ లేదు ఇట్లాంటివే కానీ ఓవరాల్గా ఏంటంటే ఇండివిజువల్గా ఫండమెంటల్ ఎఫెక్ట్ కాదు కాబట్టి మార్కెట్ ట్రెండ్ అప్పు ఉంది కాబట్టి సో ఎఫ్ఐస్ బయలోనే ఉన్నారు అలాగే వాళ్ళంత ఈజీగా గేమ్ చేంజ్ చేయరు చేంజ్ చేస్తే మనకు అర్థమవుతుంది అలాగే ఎంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎంట్రీ అయ్యింది మంచి లెవలే ఎంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చేస్తుంది మంచి లెవలే సో అక్కడ ఏంటంటే సో బండ ఉంది అనుకో అని చెప్పేసి అంటే బండలాంటి బై ఆర్డర్స్ ఉన్నాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వెళ్ళాము సో అయితే ఏంటంటే సో ఆర్డర్లో బౌన్స్ వచ్చినట్లే వచ్చి ఏంటంటే అవి మొత్తం కూడా క్లియర్ చేసి స్టాప్ లాస్ ఇట్ అయింది సో అప్పుడు అర్థమైంది సో అక్కడ ఉంది బండ కానీ ఆ బండను కొట్టింది కొండ అని చెప్పి సో పైనుంచి వచ్చిన ప్రెజర్ అనేది స్టాప్ లాస్ని ఇచ్చేసింది అనమాట సో అప్పుడప్పుడు ఎట్లాంటివి జరుగుతాయి మీ అందరికీ తెలిసిన విషయం అవన్నీ కూడా సహజం కాకపోతే మీకు ఇమీడియట్గా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మెసేజ్ చేశాను ఏమని అని అంటే ఓవరాల్గా బ్రాడ్ వ్యూ పైకి అనుకున్నాం కదా కానీ ఆ వ్యూ చేంజ్ అవుతుంది కాబట్టి లాంగ్ పొజిషన్ ఉన్నా ఏదైనా ఉన్నా కూడా జాగ్రత్తగా ఉండండి క్యారీ ఫార్వర్డ్ మండేకి చేయొద్దు అని చెప్పి ఎందుకంటే వీడియో చెప్పేటప్పటికి సాయంత్రం అయిపోతుంది కదా అందువల్ల క్యాండిల్ యొక్క మూమెంటే అక్కడ బయోఆర్స్ చేసిన తీరే అర్థమైందనమాట ఏంటంటే కొంచెం కిందకు వెళ్ళాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు అనేది కాబట్టి ఆ విషయాన్ని చెప్తాను చూడండి సార్ నిఫ్టీ చార్ట్ సో అయితే ఏంటంటే హెవీ ఫాల్ డౌన్ వచ్చి ఉండేదే కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్న బయాడ్రస్ అనమాట ఇక్కడ ఆల్రెడీ పెండింగ్ బయాడ్రస్ ఉండటం వల్ల ఏమైందంటే ఆ ఓలటాలిటీ సో చాలామంది అడిగారు సో మీరు ఆల్రెడీ మెసేజ్ పెట్టారు డౌన్కి వెళ్తుందని మార్కెట్ మరి షార్ట్ సెల్ ఎందుకు చేయకూడదు ఇంట్రాడేలో అని చూడండి ఇంట్రాడేలో నిఫ్టీని స్టార్ట్ చేయడానికి ఏంటంటే ఇక్కడ బయాడ్రస్ ఉన్నాయి కదా సో ఏమవుతుందంటే వాళ్ళ ఇంటెన్షన్ సెల్ అన్నప్పుడు ఈ బయాడర్లు తగలటం వల్ల టెంపరీ బౌన్స్లు వచ్చి మన స్టాప్ గ్లాస్ ఫస్ట్ ఇట్ అవుతుంది టార్గెట్ తర్వాత వస్తుంది సో అందువల్ల అనమాట కానీ వాళ్ళ ఇంటెన్షన్ సెల్లింగే కానీ ఆపర్చునిటీ అనేది ఇక తర్వాత ఉండదనే పాయింట్ ఆఫ్ వ్యూలో నో ట్రేడింగ్ అని చెప్పి మెసేజ్ చేయడం అనేది జరిగింది మనకేం నష్టం లేదు కదా మండే ఉంది ట్యూస్డే ఉంది వెన్స్డే ఉంది కాబట్టి సో టెంపరీగా కిందకి వెళ్ళచ్చు ఎందుకంటే ఇది డిస్కౌంట్ అయింది కాబట్టి ఆ వాల్యుషన్ కట్ చేస్తారు హెచ్డిఎఫ్సి లిమిటెడ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఉన్న వాల్యుయేషన్స్ని ఖచ్చితంగా ఏంటంటే డిస్కౌంట్ చేస్తుంది మార్కెట్ అయితే ఓవరాల్గా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క సెంటిమెంట్ని అయితే కనుక మార్చదు టెంపరీగా డిస్కౌంట్ అవ్వడం సహజం సో మంచి ర్యాలీస్ ఉన్నాయి కదా ఇక్కడ వచ్చినట్లే ఈ రీట్రేస్మెంట్ రావచ్చు కానీ ఆ రీట్రేస్మెంట్ నుంచేసి మనం ఇంట్రాడేలో స్టార్ట్ సెల్ చేసి బై చేయొచ్చు కానీ మన సింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాన్ చేయకూడదు ఎందుకంటే బ్రాడ్ ఏరియాలో చేంజ్ లేదనమాట కొంత టెంపరీ ఫాల్డౌన్ అయితే కనుక వస్తుంది అని చెప్పి చెప్తాను సో కాబట్టి అది ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క వ్యూ మండే చూద్దాం దీని సంగతి అలాగే సండే వీడియోలో మరింత క్లారిటీ అనేది ఇస్తాను చూడండి సార్ ఇంట్రాడే వ్యూలో అప్డేట్స్ అన్నీ కూడా ఫ్రీగానే ఏం పెయిడ్ సర్వీస్ ఏం కాదు టెలిగ్రామ్ లింక్ ఇక్కడ ఇచ్చాను దీని ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి మీ ఫ్రెండ్స్కి కూడా అదే షేర్ చేయండి మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి వాళ్ళు మనీ వసూలు చేస్తున్నారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తాను సో ఏంటంటే ఫ్రీ వెబినార్లో మనం నిఫ్టీ స్పాట్ ఏంటి ఫ్యూచర్ ఏంటి సో ఎలా ట్రేడింగ్ వ్యూస్ తీసుకోవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వెబినార్ చెప్పుకున్నాం మనీ మేనేజ్మెంట్ గురించి కూడా దాదాపుగా మనం ఒకే సెషన్ ఏంటంటే త్రీ టైమ్స్ రిపీట్ చేసాము ఇప్పుడు ఏంటంటే ఇంట్రాడేకి సంబంధించిన సమ్ క్లూస్ గ్లోబల్ మార్కెట్స్ ఎలా చూడాలి అలాగే ఎస్జిఎక్స్ నిఫ్టీ ఇంపార్టెన్స్ ఏంటి డౌజన్స్ ఫ్యూచర్స్ ఎందుకు చూడాలి ఇంట్రాడే చేసేటప్పుడు యూరోపియన్ మార్కెట్స్ ఎప్పుడు ఎఫెక్ట్ చేస్తాయి ఎప్పుడు ఎఫెక్ట్ చేయవు సో రౌండ్ నెంబర్ కింద ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ ఎలా బై చేస్తారు వాటికి సంబంధించిన కొన్ని క్లూస్ మాత్రం అక్కడ వెబినార్లో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట అది ఫ్రీ వెబినారే సో మీరేం మనీ పే చేయాల్సిన అవసరం లేదు అది అటెండ్ అవ్వాలంటే కనుక డిమాట్ గ్రూప్ మెంబర్ అయి ఉండాలి ఆల్రెడీ మెంబర్ అయితే ఓకే అవ్వకపోతే కనుక ఇక్కడ జెరోదా ఏంజెల్ ఉన్నాయి చూడండి జరోదా అంటే ఇండియాలో మోస్ట్ యాక్టివ్ క్లయింట్స్ ఉంది ఎందుకంటే యాప్ బాగుంటుంది బిగినర్స్కి ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట సో మోస్ట్ యాక్టివ్ క్లయింట్స్ ఉన్న జెరోదా అయిన పర్లా సో బ్రాండింగ్ అయిన ఏంజల్ అయిన పర్లా మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక ఈ నెంబర్కి ఐడి పంపించండి కొద్ది క్యాపిటల్ అయినా మీకు క్యాపిటల్తో వస్తే లైఫ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ యూస్ కూడా మీరు ఫ్రీగా చూడొచ్చు ఇలా మనం కండక్ట్ చేసే వెబినార్లు కూడా మీరు అటెండ్ అవ్వచ్చు అని చెప్పి చెప్తాను ఫిర్మెండ్స్ కంపెనీకి సంబంధించి సో మనకి రెవెన్యూ డ్రాప్ ఉంది మనకి లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్తో కంపేర్ చేస్తే నైన్టీన్ పర్సెంటేజ్ డ్రాప్ ఉంది నెట్ ప్రాఫిట్ సెవెంటీ ఫోర్ పర్సెంటేజ్ డ్రాప్ ఉంది కానీ ఇయర్లీ పర్ఫార్మెన్స్లో రెవెన్యూ బాగానే ఉంది అలాగే నెట్ ప్రాఫిట్ అనేది టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ డిప్ పెద్ద నెగిటివ్ ఏం కాదనమాట ఎందుకంటే సింగిల్ క్వార్టర్లు అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట సో ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయినప్పుడు మనం రెవెన్యూ బాగుండి ప్రాఫిట్ కొంచెం డిక్లైన్ అయినా బట్ దాన్ని నెగిటివ్గా చూడడం అనమాట ఓవరాల్గా కంపెనీని అంటే దీన్ని కొనమని కాదు సో ఆల్రెడీ కొన్నవాళ్ళు హోల్డ్ అని చెప్పి చెప్తాను అనమాట ఫెడరల్ బ్యాంక్ ఉంది సో ఇంట్రెస్ట్ ఏర్ అనేది మనకి చూడండి ఈరాన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ గ్రోత్ కనపరిచారు నెట్ ప్రాఫిట్ సిక్స్టీ సెవెన్ పర్సెంటేజ్ అలాగే ఈ అయిపోయింది కాబట్టి ఫినాన్షియల్ ఇయర్ కంపారిజన్లో ఏంటంటే ఇంట్రెస్ట్ ఏర్ అనేది ట్వంటీ త్రీ పర్సెంటేజ్ గ్రో అనేది మనకు ఉంది అలాగే నెట్ ప్రాఫిట్ అనేది ఫిఫ్టీ నైన్ పర్సెంటేజ్ ఉంది సో అలాగే ఫెడరల్ బ్యాంక్లో ఆపర్చునిటీ ఉందా లేదా అనేది మనం డిస్కస్ చేద్దాం మనం ఐడిఎఫ్సి ఫస్ట్ అంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో కూడా మన ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా మంచిగానే గ్రో అవుతుంది కదా సో అలాగే ఫెడరల్ బ్యాంక్లో ఉన్న ఆపర్చునిటీ కూడా మనం డిస్కస్ చేద్దాము ఒక వీడియోలో అని చెప్తాను చూడండి అలాగే బ్రిటానియాకి సంబంధించి ప్రాఫిట్ ఫార్టీ సెవెన్ పర్సెంటేజ్ అప్పు రెవెన్యూ థర్టీన్ పర్సెంటేజ్ అప్పు అలాగే మనకి ఎబిటా ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ అప్పు సో మార్జిన్స్ కూడా పెరిగాయి అనమాట క్యూ ఫోర్ రిజల్స్ బాగున్నాయి అని చెప్పి చెప్పచ్చు కంపేర్డ్ విత్ సో క్యూ ఫోర్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ టూ అంటే ఇయర్ ట్వంటీ టూ చూడండి సార్ బ్యాంక్ నిఫ్టీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వల్ల ఇష్యూ వల్ల ఏంటంటే డిస్కౌంట్ అయిపోయింది హెవీ వెయిటేజ్ స్టాక్ కదా హెచ్డిఎఫ్సి బ్యాంకు సో అయితే ఏంటంటే సో టెంపరీగా కొంచెం కిందకి వెళ్ళచ్చు సో ఎక్కడ దాకా వస్తుంది ఏంటి దానికి కదా సో ఎలా ట్రేడ్ చేయాలి అనేది నేను సండే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది చూడండి అలాగే ఇక్కడ మనం ఫైనాన్స్ కంపెనీని డిస్కస్ చేశాం కదా సో ఈ ఫాల్డౌన్లో దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ అనేది ప్రజెంట్ చేస్తాను కాబట్టి సో ఎట్లాంటి అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటమే కాదు రెగ్యులర్గా ట్రాక్ చేస్తూ ఉండాలి మీరు బెల్లేకం క్లిక్ చేస్తే కనుక అన్ని అప్డేట్స్ అన్నమాట సో మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే కనుక కామెంట్ చేయండి నేను డౌట్స్ క్లారిఫై చేసే ప్రయత్నం అనేది చేస్తాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ గుంటే